ఈ రోజు మన ఎపిసోడ్లో ప్రముఖ సినీ గేయ రచయిత ప్యారడీ ప్రముఖులు అయిన జొన్నవిథుల రామలింగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన జీవితానికి ప్రకృతి వైద్య విధానం ఎంతగా తోడ్పడిందో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మా ఆహ్వానాన్ని మందించి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్, సాధారణంగా ప్రకృతి వైద్య విధానం అన్నది ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ వైద్య విధానం గురించి మీకు ఎలా తెలిసింది? అలాగే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు మీకు ఎలా పరిచయం? మీ ఇద్దరు అనుబంధం ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? 25 సంవత్సరాలుగా రాజుగారు చేస్తున్నటువంటి సేవలు బాగా మనం చూస్తున్నాం టీవీలో. విజయవాడలో ముత్యాలంపాడులో ఈయన ఒకసారి ఒక ఉపన్యాసం చెప్పారు. ఆ ఉపన్యాసానికి మా చెల్లెలు వెళ్ళింది. మా చెల్లెలు వెళ్ళి చాలా అద్భుతంగా చెప్పారు, నాకు చెప్పింది మొట్టమొదట. అలా ఇప్పుడు 25 ఏళ్ళు అయింది. 2007 నుంచి ఇప్పటి వరకు అమెరికా 17 సార్లు వెళ్ళా. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తే ఎవరింట్లో ఉన్నా సరే మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య విధానం పాటిస్తున్నారు. ఈయన పుస్తకాల సెట్ అంతా ఉంటుంది, ఏవేమి చెబుతున్నారో అవే వాళ్ళు అక్కడ పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 2021 డిసెంబరులో నేను కొత్త సంవత్సరాన్ని కొత్తగా మొదలు పెట్టాలి, కరోనా వచ్చి ఇంత ప్రాణాంతకమైనటువంటి స్థితి తెచ్చింది ప్రపంచానికే, ఒకరు ఒకరికి కాదు, ఏ మతము ఎవరిని ఆదుకోలేదు, నియమం ఒకటి మాత్రమే మనిషిని రక్షిస్తోంది అనే ఒక ఆలోచనతో కొత్తగా మన జీవితం మొదలు పెట్టాలి అని నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజులు ఉండాలి ఆశ్రమంలో నిర్ణయించుకుని మా మిత్రులు సత్యమూర్తి గారని ఆయనకి చెప్పా. నేను కూడా వస్తానండి అన్నారు. అలా మేము డిసెంబర్ 16 వెళ్ళాము. ఆయన చూపించినటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య మార్గాలు, అక్కడ ఉండేటువంటి ట్రీట్మెంట్ చికిత్సలు ఇవన్నీ కూడా విశేషంగా నా మీద పనిచేసాయి. నేను బాగా ప్రభావితుణ్ణయ్యాను, బాగా దానివల్ల లాభపడ్డా. ఒక పరమాద్భుతమైన యోగ సాధన చేస్తూ సకల ప్రజల యొక్క ఆరోగ్యమే తాను పొందే ఫలితంగా ఆ తపస్సుకి, దీన్ని నేను బాగా గమనించాను. ఆ 15 రోజుల్లో ఆయన పట్ల నాకు అంతవరకు ఉన్నటువంటి గౌరవం 100 రెట్లు పెరిగింది. జీవితంలో ఎవరికైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెడితే నమస్కారం చేసి మళ్ళీ అలా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఎలా వస్తాం, వెంటనే వెళ్ళిపోలేం కదా. అలా ఆ సమ్మోహనత్వం ఎలా ఉందో ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి ఒక సమ్మోహన శక్తి, ఒక చైతన్యం ఆశ్రమంలో అలా ఉంది. ఒక ధర్మబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి ప్రదేశం అది. అన్ని మంచి అలవాట్లే, కానీ మరి నాకు ఉండేటువంటి ఒక ఆవేశం వలన శరీరం వయస్సు వల్ల ఏదో నాకు కొంచెం బీపీ ఇది వచ్చింది. దీన్ని కూడా ఎలా తగ్గించాలని విడితే ఆయన చాలా అద్భుతంగా ఆహార విధానంలో ఉప్పు తగ్గించడం ద్వారా చెప్పారు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆశ్రమవాసి అయ్యి అలాగే ఆశ్రమానికి వెళ్ళి ప్రకృతి వైద్య విధానం నేర్చుకున్నప్పుడు మీరు చాలా ప్రభావితం చెందారు అని చెప్పి, కానీ ప్రకృతి వైద్య విధానం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది అందరికీ. మరి మీకేం కష్టం అనిపించలేదా? మనం వెళ్ళింది అక్కడ తెలుసుకుంటానికి, మనం ఇష్టపడింది కష్టం ఉండదు, మీ అందరికీ తెలిసిన విషయం. బీపీ ఇది ఒకటే కాకుండా నేను 86 కిలోలు ఉన్నా. నేను అసలు ఉండాల్సింది ఎంత అంటే నేను 78, అంటే 8 కిలోలు ఉన్నా. 8 కిలోలు ఉండంటే నేను 8 కిలోలు మోసుకు తిరుగుతున్నాను అనవసరంగా అని, సరే దీన్ని తగ్గించాలి, ఈ మోకాళ్ళకు కూడా మనకి నొప్పులు ఉండకూడదు, ఒక కొత్త జీవితం ప్రారంభిద్దామని చెప్పి వెళ్ళా. మొదటి రోజున బ్రహ్మాండమైన భోజనం, అసలు ఇంత ఎంత అద్భుతంగా ఉంటుందా ప్రకృతి వైద్యం, తింటా తీయగా ఉంటా హాయిగా అని ఒక నినాదం అనమాట అందరూ. 2వ రోజు నుంచి ఇక ఫాస్టింగ్ వాళ్ళు ప్రారంభం. నేను 5 రోజులు ఫాస్టింగ్ రాసి ఇచ్చారు నాకు. 5 రోజులు తేనె నిమ్మకాయ నీళ్లు, పొద్దున్నే లేవగానే 2 ఫ్లాస్కులు నీళ్లు తాగటం. ఆ 2 ఫ్లాస్కులు నీళ్లు తాగిన తర్వాత మనం కాలకృత్యాలన్నీ తీర్చుకుని కొన్ని యోగాసనాలు వేసుకుని 6 దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వెళ్ళి ఆ ట్రీట్మెంట్స్ తీసుకుని 8:30 వచ్చేసి తేనె నిమ్మకాయ నీళ్లు తాగేసేయటం. మళ్ళీ గంట తర్వాత మంచినీళ్లు, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ తేనె నిమ్మకాయ నీళ్ళు, ఇట్లా సాయంత్రం 6:30 వరకు ఏం లేవు. ఎంత హాయిగా ఉందంటే అసలు ఎందుకు అన్నం తింటున్నాం మనం అని అనిపించింది. అసలు అన్నం తింటాం ఎందుకు అనిపించింది. గ్రీన్ జిమ్ ఉంది, ఆ గ్రీన్ జిమ్ చేసేవాడిని మళ్ళీ చేసి అంటే నాకు ఆ ఉత్సాహం అలా ఉండి నేను చాలా ఒక 25 ఏళ్ళకి వెళ్ళిపోయా. 5 రోజులకి నాకు బ్రహ్మాండమైనటువంటి మార్పు వచ్చేసింది, చాలా ఆనందంగా ఉంది. నాకు యూరిక్ యాసిడ్ లెవెల్ 7 కంటే మించకూడదు, నాకు అది 8 ఉంది వెళ్ళినప్పుడు. ఇప్పుడు చూశారు, మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తే 3.8 ఎంతకో వచ్చేసింది, అంత చాలా మినిమంకి వచ్చేసింది. నేను గమనించింది ఏంటంటే చూసి, నువ్వు ఒక ఇంద్రధనస్సు చూసావు, ఒక పర్వతం సముద్రం చూసావు, చిలకను చూసావు, నెమలిని చూసావు, చేసినప్పుడు నీకు ఆనందం ఎలా కలిగింది, కంటి ద్వారా కలిగింది. మంచి అద్భుతమైనటువంటి సంగీతం విన్నావు,
ఆనందం కలిగింది. ఎక్కడ? చెవి ద్వారా కలిగింది. చల్లని గాలి వచ్చింది. చర్మం ద్వారా కలిగింది. స్పర్శతో నుంచి కలిగింది. మంచి కొబ్బరి నీళ్ళు లేకపోతే ఏదో చెరుకు రసమో ఇంకోటి ఏదో యాపిలో ఏదో తిన్నాము తాగాము. తాగితే ఏంటంటే నాలుక ద్వారా మనకు ఆనందం కలిగింది, ఉత్తేజం కలిగింది శరీరానికి. ఇవేవీ లేకుండా అంటే చూడటం లేదు, వినటం లేదు, ఒక చల్లని గాలి లేదు, లేకపోతే ఒక చల్లని చక్కని నీళ్లలో మనం స్నానం చేయటం లేదు, ఏమీ లేకుండా నీకు ఆనందం కలగాలి. ఎట్ట కలుగుతుంది? నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది, అక్కడ మనస్సు కలుగుతుంది. అసలు నీ దేహానికి ఆనందం ఎక్కడ కలుగుతుంది చూడు? నీ దేహానికి ఆనందం ఎక్కడ కలుగుతుంది అంటే ఈ ప్రకృతి వైద్య విధానంలో కలుగుతున్నది. అంటే దేహం అంటే ఏమిటి? ఈ ముక్కు, ఈ చెవులు, ఇవన్నీ ఏంటంటే ఇవి జ్ఞానేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, కాలు, కాలుకి ఆనందం కలగాలి, మోకాలకు ఆనందం కలగాలి, చీలమండకు ఆనందం కలగాలి. ఎట్లా అనంటే నీకు తెలియకుండా అప్రయత్నంగా నువ్వు నాట్యం చేసేటువంటి స్థితి వస్తుంది. నాట్యం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశా. వాళ్ళు ఈ మట్ ప్యాక్ వేసుకున్న తర్వాత మట్టిలో అందరూ నుంచుంటారు మొత్తం దొంగల్లాగా. ఇవి అయిన తర్వాత శరీరానికి అది ఎండిన తర్వాత స్నానం చేస్తాం. అక్కడ ఒక జలపాతం ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి పెద్ద అద్భుతమైన ధారల్లో స్నానాలు చేస్తారు. చేస్తున్నప్పుడు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. వాడికి డ్యాన్స్ రాదు, ఏదో వాళ్ళకి తోచినట్టుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. ఎందుకని చేస్తున్నారంటే శరీరగతమైనటువంటి చైతన్యం వాడిని అలా చేయిస్తోంది. వాడికి ఒక ఆరోగ్య చైతన్యం వచ్చింది శరీరానికి. ఈ ఆరోగ్య చైతన్యం కంటికి, చెవికి, ముక్కుకి, చర్మానికి సంబంధించింది కాదు, లోపల ఉన్నటువంటి మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఈ దేహంకి లోపల ఉన్న గ్లాండ్స్ ఉన్నాయి కదా, గ్రంథులు, గ్రంథులు, నరాలు అన్నిటితో కలిపి అన్ని కణాలతో కూడుకున్న ఈ శరీరం, ఈ దేహం, ఈ ముద్ద, దీనికి చైతన్యం కలిగింది. ఈ కలిగినటువంటి చైతన్యం అది దాన్ని అది ప్రకటించుకుంటుంది అలా ఆ రూపంలో. వాడు ఇట్ట డ్యాన్స్ చేస్తున్నాడు, ఊగుతున్నాడు, వాడికి తోచినట్టుగా వాడు కదులుతున్నాడు. ఆ చైతన్యం అలా కదిలేలా చేస్తోంది అని నేను గమనించా. అదే స్థితి నాకు ఉన్నది. మనం నడుస్తున్నప్పుడు అడుగు వేగంగా పడుతోంది, శరీరం తేలికవుతోంది. ఇదంతా ఎలా జరిగింది అని అంటే ఆరోగ్య చైతన్యం మనలో ప్రారంభమైంది కనుక దాని ఉధృతి పెరుగుతున్న చైతన్యం యొక్క ఉధృతి పెరుగుతున్న కొద్దీ అది కూర్చొనివ్వదు, నుంచోనివ్వదు, అది డ్యాన్స్ చేయిస్తుంది. అది జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు కలుగుతుంది అంటే సరైనటువంటి ఆహారము, సరైనటువంటి వ్యవహారం కూడా. అంటే వ్యవహారం అంటే నిద్ర ఎప్పుడు పడుకోవాలి, అది అది ఉంది అసలు ప్రధానం అంతా, అక్కడ కీలకం అక్కడ ఉంది. నిద్రపోవటం, నిద్ర లేవటం. సార్, అసలు ఈ జనవరి 1వ తారీఖు నుంచి మీ జీవితంలో మీరు ఎలాంటి మార్పులు చేసుకున్నారో ఒకసారి ప్రేక్షకులకు క్లుప్తంగా వివరిస్తారా? సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ఆయన ఏం చెప్పారో వాటిని పాటిస్తున్నా అంతే. అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు 4 కిలోలు తగ్గాను. ఓకే. తర్వాత ఇప్పుడు 4 కిలోలు తగ్గా. అంటే నేను అనుకున్న 8 కిలోలు తగ్గారు. వైట్ డ్రెస్ వేసుకు రాలేదు, నన్ను వైట్ డ్రెస్ చేసుకుంటా సహజంగా నేను. మీరు మంత్రి సత్యనారాయణ రాజు గారిలా తయారయ్యారంటున్నారు. అయ్యా బాబు పెద్ద సర్టిఫికెట్ అయ్యా బాబు మీరు ఆ మాట అన్నారంటే. ప్రతిదీ కూడా మంచి నాణ్య ప్రమాణాలతో ఉన్నతంగా ఆశయంతో చేస్తున్నారు కనుక చాలా ఇది నాకు. ఈ జనవరి 1 నుంచి అన్నావు కనుక జనవరి 1 నుంచి అదే ముందుకు తీసుకెళ్తున్నా ఆ విధానాన్ని. ఇంకా చేయాలి నేను. ఇంకా కొన్ని కొన్ని ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరటల్లా. సహజంగా ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు 2 లీటర్లు తాగా. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మొదట్లో తాగాను కానీ 15 రోజులు 4 రోజులు తర్వాత 3 గ్లాసులు తాగటం, 4 గ్లాసులు తాగటమే చేస్తున్నా. ఇవేంటంటే అలా వండి చేయాలంటే కూడా ఆడవాళ్ళకి, వాళ్ళకి కూడా బాగా ఉత్సాహం ఉండాలి. పిల్లలకి, పిల్లలకి వాళ్ళ వంట వాళ్ళకి చేసి, మనకి ఈ వంట చేసి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా వాళ్ళకి చేసినవన్నీ కూడా రుచిగా ఉంటాయని నాకు పెట్టాలని మావిడి వడ్డిస్తుంది అవన్నీ. అక్కడ వాళ్ళ మెస్పరిజం వాళ్ళు చేస్తారు, పొద్దున సాయంత్రం నా మెస్పరిజం నేను చేస్తాను. అస్సలు మామూలుగా పొద్దున్నే టిఫిన్లు తింటాం కానీ ఏమి తిండి ఏమీ ఉండదు. 1 గంట వరకు ఆపేస్తా. ఆ తినేదంటున్న ఆ కాస్తలోనే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా. మరి డాక్టర్ గారు, మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇలా పాటిస్తే చాలు అని అనుకుంటున్నారు అందరూ, ఒకసారి ఆ బ్యాలెన్స్ చేసుకునే రీతిని ప్రేక్షకులకు మీరు వివరిస్తారా? వారు ఒక్కరే వచ్చారు ఆశ్రమానికి, ఇంట్లో పిల్లల వల్ల ఆవిడ రాలేకపోయారు. అతి త్వరలోనే ఆవిడ కూడా ఆశ్రమంలో చేరి అక్కడుండే జీవన విధానాన్ని, వంటల విధానాన్ని నేర్చుకుని ఇంటికి వెళ్ళి పూర్తిగా ఇదే పద్ధతిలో ఉపనయనం లేకుండా చేయాలి అనే సంకల్పం, వీరి యొక్క ఆరోగ్యాన్ని చూసిన తర్వాత ఆవిడకి ఇన్స్పిరేషన్ కలిగింది. మధ్యాహ్న పూట కుదిరినప్పుడల్లా ఈవిడికి వంట చేసి పెడుతున్నా, కుదరినప్పుడు ఆడ భోజనం కొద్ది కొద్దిగా అది తగ్గించి తిని, ఉదయము సాయంకాలం కొంచెం డ్రై నట్స్, ఫ్రూట్స్, 2 పూట్ల ఇట్లాంటి ఆహారం, స్ప్రౌట్స్ తీసుకోవటం, మళ్ళీ ఉపవాసం చేసుకోవటం, ముఖ్యంగా వారు సూర్య నమస్కారాలు, ఆసనాలు
ముందు నుంచి అలవాటు కాబట్టి అలాంటివి బాగా కొనసాగిస్తున్నారు. ఇంటికి వెళ్ళాక ఎవరైనా సరే 4 రోజుల్లో 1 వారం రోజుల్లో 1 కేజీ 2 కేజీలు పెరుగుతారండి. వీరి ఇంటికి వెళ్ళి కూడా 4 తగ్గారు. రాజుగారు చెప్పినటువంటి విషయం గొప్పది, ఒక్క పూటే వంట పెట్టుకోండి, అది అద్భుతం. ఆడవాళ్ళందరికీ కూడా అది వరం అసలు. ఆ విధానం అందరూ ఇంట్లో అందరూ ఆ విధానంతో ఉంటే తేలికైపోతుంది ఆడవాళ్ళకి. సార్, ఇందాక మీరు మాటల్లో చెప్పినప్పుడు మొదటి నుంచి కూడా ఫిట్నెస్ పైన మీకు చాలా మక్కువ అని చెప్పారు. మరి ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత ఆ జనవరి 1 నుంచి ఫిట్నెస్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే రోజు ఏ ఆసనాలు చేస్తూ ఉంటారో చెప్తారా? ప్రతిరోజు నడుస్తా, కొంత యోగా చేస్తాను. ఓకే, సరే. యోగా చేసేటట్టయితే ఏ ఆసనాలు అంటే మామూలుగా సూర్య నమస్కారాలు చేసి పశ్చిమోత్తాసనం, వజ్రాసనం, శలభాసనం, నౌకాసనం, మత్స్యాసనం, ఇవి వీటితో పాటు ధ్యానం చేసుకుంటాను. ఓకే, ఆ తర్వాత నాకు ఆ కోరిక ఏంటంటే పద్మాసనంలో 3 గంటలు ఉండాలని. అది ఈ సంవత్సరం ఆఖరికన్నా సరే అది చేయాలని నా. ఇంకా పద్మాసనం కంటే ఇక ఈ ప్రపంచంలో ఇక మానవుడికి ఇక వేరే గొప్ప ఆసనం లేదు. అది మా మహాత్ములందరూ చెప్పింది, అది వాళ్ళందరూ ఆసనంలోనే ఉండి దివ్యమైన తపస్సు చేశారు. అవును, కనుక 3 గంటలు ఒకే ఆసనంలో ఉండి మనకి ఏ నొప్పి లేకుండా ఉన్నట్టయితే అది ఆసన సిద్ధి అన్నారు పెద్దవాళ్ళు. పద్మాసనంలో కనుక కూర్చోగలిగినట్లయితే శరీరంలో ఉండేటువంటి ఈ ప్రతి కణానికి దివ్యత్వం ఉంది. ఈ దివ్య చైతన్యం అంతా కూడా అది బాగా ప్రేరేపణ, దాని ప్రేరణ జరుగుతుంది. కనుక అటువంటి స్థితికి దాన్ని కూడా మనం సాధన చేయాలి అని నాకు ఒక బలమైన కోరిక. సార్, ఇప్పుడు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల ఎందుకు ఇంత అశ్రద్ధ అనేది పెరిగింది, లేదంటే అనారోగ్య సమస్యలు అనేవి ఎందుకు పెరుగుతున్నాయన్న దానిపైన ఏదైనా విశ్లేషణ అందిస్తారా? తెలియనితనం, దాన్నే మన పూర్వులు అజ్ఞానం అన్నారు. జ్ఞానం లేకపోవటమే. ఈ విల్ పవర్ పెరగాలి అంటే కొంతమందికి తెలుస్తుంది, ఆచరించడంలో ఇది అవుతుంది. ఒక మొండి పట్టుదల ఉండాలి, అది మొండి పట్టుదల తెలుగులో అకుంఠిత దీక్ష సంస్కృతం మాట, అంటే సడల్ అన్నటువంటి దీక్ష ఉండాలి. ఉండి చేస్తుంటే తప్పకుండా జరుగుతుంది. ఇలా ఆచరించడం వల్ల ఈ విధానాన్ని కనీసం 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనుకుంటున్నా. నాకు అలా అనిపించిందండి. ఇప్పుడు నేను 63, నేను 53కి వెళ్ళాననే అనిపిస్తుంది నాకు. అయితే ఏంటంటే దీనివల్ల కొంచెం కొద్దిగా నష్టాలు కూడా ఉన్నాయి. ఈయన దగ్గరికి రావటం అంటే మీకు ఉండవు, నాకు ఉంది. ఏంటంటే సినిమాలో ఏంటి పాట రాయమంటారు, పాట రాయమని తర్వాత అమ్మాయి పెదవులు బాగున్నాయి, నీ బొగ్గలు బాగున్నాయి, నీ నడుము బాగుంది, ఇవే కదా. ఇప్పుడు ఈయన చూసిన తర్వాత చూడగానే అమ్మాయి శ్వాసకోశం ఎట్లా ఉంది, జీర్ణకోశం ఎట్లా ఉంది, హృదయ కోశం ఎట్లా ఉంది అని బొమ్మలతో కనిపిస్తుంటాయి మనిషిని చూడగానే. ఎక్కడ ఫ్యాట్ ఉంది, ఇది ఎట్లా తగ్గాలి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేస్తే అన్ని క్యాలరీస్ తగ్గుతాయి, ఇవన్నీ చూడగానే. ఇట్లా చూసి ఆ హీరోయిన్ గురించి అందంగా ఏం పాట రాస్తామో, ఈయన పొట్ట మీద కొట్టేటట్టున్నాడు, నా పొట్ట తగ్గాలని ఈయన దగ్గరికి వెళితే పొట్ట తగ్గిస్తున్న పాటతో పాటు. కనుక దీంట్లోంచి బయటపడడం చాలా కష్టం. ఆయన ప్రభావం అలాంటిది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అందరూ ఆలోచించుకోవాలమ్మా, అందరూ ఆలోచించుకుని చేసుకుంటే అత్యుత్తమమైనటువంటి జీవన విధానం. అది మనందరికీ కూడా అందించారు, నేను కూడా వెళ్ళి దాన్ని పొందాను కొంత. ఇంకా దానిలోనే నేను ఆ మార్గంలోనే సాగాలని అనుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, సార్ అప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు క్రమం గురించి మాట్లాడుతున్నారు. మరి క్రమం అన్నది ప్రకృతి వైద్య విధానంలో ఎంత ముఖ్యమో ఒక్కసారి ప్రేక్షకులకు క్లుప్తంగా చెప్తారా? ప్రకృతి వైద్య విధానంలో దినచర్యకు అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుంది. అంటే శరీరానికి కావలసిన గాలి, నీరు, ఆహారం, వ్యాయామం, విసర్జన, విశ్రాంతి, మంచి ఆలోచనలు 7 అవసరాలు. కానీ రోజుకి 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగటం, 2 సార్లు మల విసర్జన చేయటము, ఉదయం పూట ప్రకృతి ప్రసాదించిన సాత్విక ఆహారాలని సహజ సిద్ధంగా తినటము అనేది ప్రకృతి నియమం. అలవాటు పడ్డ భోజనాలని మధ్యాహ్న పూట ఒక్కసారి మాత్రమే భుజించటము, సాయంకాల పూట మళ్ళా ఉడికిన ఆహారం జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని, పండ్లు, ఎండు విత్తనాలు నానబెట్టుకున్నవి, డ్రై ఫ్రూట్స్, ఇట్లాంటి వాటిని సూర్యాస్తమలోపు తినమంటాము. ఈ ఆహార నియమాలతో పాటు రోజు 2 గంటలన్నా శారీరక వ్యాయామం చేయటము, 1 అరగంట సేపు మానసిక ధ్యానం లాట చేస్తే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మన అదుపులో ఉండటానికి ఆ ధ్యానం సహకరిస్తుంది. ఇలాంటి జీవన విధానాన్ని మనం అవలంబించినప్పుడు వారే అన్నారు, ఇప్పుడు 4 నెలలు 5 నెలలు ఆచరించేసరికి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా నేను అనుభవిస్తున్నాను అని. అవును, మీరు 1 సంవత్సరం 2 ఏళ్ళు ఆచరిస్తే 25-30 సంవత్సరాల వయసు వెనకబడినట్టుగా మనం హుషారుగా పనిచేయచ్చు అంటే డబ్బుతో కొనుక్కోలేని దీన్ని అనుభవించే అదృష్టం ఉండాలి కదా. దానికి ప్రకృతి వైద్య విధానం మీకు అందిస్తున్నది. మీరు వారిలాగా స్వీకరించి ఇంట్లో ఆచరించే ప్రయత్నం చేయగలిగితే ఎంతో ఆరోగ్యవంతంగా మీ జీవితాన్ని ముందుకు సాగించడానికి మీకు అదృష్టం లభిస్తుంది.